ఇంకో క్వశ్చన్ సార్, ఇంకో స్ట్రాంగ్ క్వశ్చన్ నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి మీరు తాగిన ఓట్కా డబ్బులన్నీ వస్తాయా? ఈ సినిమా షూటింగ్ చేసిన రోజులు మీరు ఏదో ఒక ఈవినింగ్ నైటో లేదన్నా అంటున్నారు, తాగిన డబ్బులన్నా వచ్చే అవకాశం అని ఉందా? చెప్పండి సార్. అరుణ్ గారు 23వ తారీఖు ఫస్ట్ షో పడిన తర్వాత అప్పుడు మాట్లాడదాం, మీకు అర్థం అంత అప్పుడు ఎంత వస్తాయి అనేది. జర్నలిస్ట్ మీకు మెజర్మెంట్ ఉండదుగా. ఫస్ట్ షో అన్ని స్క్రీన్స్ మీద ఎన్ని షోలు పడి ఎన్ని థియేటర్ రిలీజ్ అయింది దాన్ని బట్టి ఒక మెజర్మెంట్ మీద మీకే అర్థం అవుతారు. అంత తాగారు సార్ వర్మ గారు, అంత తాగారు వర్మ గారు. అంటే ఈ ఎపిసోడ్ అంతా అయిపోయింది అనుకుంటున్నారా, ఇంకేమన్నా ఎదుర్కోబోతున్నారా? ఏ ఎపిసోడ్ అండి? రిలీజ్ సంబంధించినటువంటి ఇష్యూ అంతా రిలీజ్ అవునా కూడా ఈ రోజు నైట్ ఏదైనా జరగవచ్చు. అది లోకేష్ గారు చెప్పాలి. అంటే ఇంకా ఈ ఎపిసోడ్ పులిస్టా పడుతుంది అనుకుంటున్నారా? అది ఎవరికి తెలియదు కదండి, మీకు తెలిసి ఉంటుంది. నాకంటే తెలుస్తుంది, నాకు అప్పుడు అప్పుడు తెలియదు కదా జరిగినప్పుడు కూడా. ఇప్పుడు నా మీద సినిమా ఇంపాసిబుల్, ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఒక సినిమా తీయాలంటే ఒక బయోపిక్లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది నాలో లేదు, ఎందుకంటే నేను దేన్ని సీరియస్గా తీసుకోను. దేన్ని సీరియస్గా తీసుకున్న వాడి మీద సినిమా తీయటం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. యా, నా ఇమేజ్ నేను సీరియస్గా తీసుకోను కాబట్టి. యా, అంటే శర్మిల గారి క్యారెక్టర్ ఉంటుంది అంటున్నారు కదా, ప్రస్తుతం చూస్తుంటే శర్మిల మరి ఇప్పుడు యాంటీగా మారిపోవడం కూడా జరిగిపోయింది, మరి దీన్ని ఎలా చూపిస్తుంది? అది మీ సినిమాలో చూడాలి. నేను అదే చెప్తున్నాను వర్మ గారు. అంటే